ఇంకా గమ్మత్ ఏందంటే ఆయన అంటాడు మేము ఇంకా చాలా విచిత్రం అనిపించింది నాకు కేసీఆర్ ను క్షమించమట నువ్వు ఎవరిని క్షమించుతందుకు అరే నీది ఏంది నీ నువ్వేంది నీ లెక్కేంది నిన్ను ఎవడు అడిగిండు పొత్తు పెట్టుకోం టీఆర్ఎస్ తో నిన్ను అడిగినోడెవడు ఈ దేశంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటా అని తాపత్రయపడుతున్నాడు ఎవడన్నా ఉన్నాడా ఒక అవుట్డేటెడ్ పార్టీ అవుట్ అయిపోయిన పార్టీ నీ సొంత సీటే గెలవలేవు అమేతిలనే గెలవలేవు నువ్వు ఆడ దిక్కులేక పోయి కేరళలో వాడు అమేతిలది అంతే నువ్వేదో పెద్ద పీకుడు గన్లకి ఇక్కడికి వచ్చి నేనేదో తెలంగాణలో గెలిపిస్తా ఈయనేదో డిక్లరేషన్ అట ఏం చేయగలుగుతావు నువ్వు సొంత పార్లమెంట్ గెలవలేవు నీ సీటు నువ్వు గెలవవు నీ సీటులో రెండు అసెంబ్లీ సీట్లు గెలిపియలేవు నువ్వు పెద్ద అధ్యక్షునివి నువ్వు కాంగ్రెస్ నాయకునివి నువ్వు తెలంగాణకు వచ్చి ఇక్కడేదో పీకి పందిరేస్తావు మేము చూడాలి గంత పిచ్చోళ్ళకి కనబడుతున్నాం మేము దయచేసి రాహుల్ గాంధీ గారికి నేను చెప్పేది అయ్యా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలంగాణలో రైతు బీమా లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాలిపోని మోటార్ లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు పేలిపోని ట్రాన్స్ఫార్మర్ లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు 24 గంటల ఫ్రీ కరెంట్ లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు వలసలు లేని ఊరు లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు ఆత్మహత్య లేని రోజు లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు కుస్తీలు తప్ప ఎరువుల బస్తాలు లేవు కాంగ్రెస్ ఉన్నప్పుడు లైన్ లో చెప్పులు తప్ప చేతిలో ఫర్టిలైజర్ మాత్రం లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజకీయ వేదికలు ఉన్నాయి ఊర్లలో తప్ప రైతు వేదికలు లేవు కాంగ్రెస్ ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు లేవు కాంగ్రెస్ ఉన్నప్పుడు పంటకు మద్దతు ధర లేదు సాగునీటి వసతి లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు చెరువుకు అదరువు లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాళేశ్వరం లేదు పాలమూరు రంగారెడ్డి లేదు కాంగ్రెస్ ఉన్నప్పుడు ధరణి పోర్టల్ లేదు రైతు కష్టానికి విలువ లేదు ఏ రైతు కుటుంబానికి చిరునవ్వు లేదు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు వ్యవసాయాన్ని సంక్షోభంగా మారిస్తే వ్యవసాయాన్ని ఒక సంతోషకరమైన అద్భుతమైన శక్తిగా మలిచింది కేసీఆర్ మీరు తెలంగాణలో రైతును పాతర వేస్తే ఈరోజు తెలంగాణలో రైతుకు జాతర లాంటి వాతావరణాలు కల్పించింది కేసీఆర్ ఈ తెలంగాణ రైతులకు తెలుసు అందుకే నువ్వు గతంలో చెప్పినావు 2 లక్షల రుణమాఫీ అని అప్పుడు నమ్మలేదు ఇప్పుడు నమ్మరు చెప్పాలంటే ఇంకా చాలుంది ఇంకా చాలా మాట్లాడండి ఆయన రైతు రుణమాఫీ చేయలేదంటాడు 17,000 కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం ఈ టర్మ్ లో కూడా ఆర్థిక సంక్షోభం ఉన్నా ఇప్పటికే 50,000 రూపాయల వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేయలేదా తెలంగాణ ప్రభుత్వం ఇంత అబద్ధాలా ఇంత పచ్చి అభాండాలు అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడితే రైతులకు తెలియదా అంత అవగాహన లేకుండా ఉన్నారనుకుంటున్నారా కాబట్టి నేను మిత్రులందరినీ కోరుతా ఉన్నా ముఖ్యంగా తెలంగాణలోని మా రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దిక్కుమాలిన దివాలాకోరు భావదారిద్రపు కాంగ్రెస్ పార్టీని పాతర వేస్తే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీని వదిలించుకుంటే తప్ప ఈ దేశంలో మనకు గతంలో వాళ్ళు చేసిన పాపాలకు నిష్కృతి లేదు దయచేసి ఈ నిన్న వచ్చి చెప్పిన ఈ సమూహం చెప్పిన మాటలు పొరపాటున కూడా ఎవరు విశ్వసించవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం ఇంకేమని చెప్పాలనా సరిపోయింది మామునూర్ ఎయిర్పోర్ట్ విషయంలో ఒక హై లెవెల్ మీటింగ్ ఇప్పుడే జరిగింది అందులో ప్రభుత్వ చీఫ్స్ అడ్వైజర్ గౌరవనీయులు రాజీవ్ శర్మ గారు కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్తే వారు కూడా వచ్చినారు గౌరవ మంత్రివర్యులు నేను అందరం పోయినాము అక్కడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వచ్చింది ఈరోజు ఆర్ఎన్బి వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళు ఏం చెప్పారంటే ప్రస్తుత రన్వే ఏదైతే ఉన్నదో 1.8 కిలోమీటర్లు 1800 మీటర్లు ఉంది దాన్ని 3.9 కిలోమీటర్లు చేయాలని అడుగుతున్నారు అంటే అదనంగా దగ్గర దగ్గర ఒక 300-400 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది అయితే మంత్రి గారు దయాకర్ రావు గారు సత్యవతి గారు నేను ఆ కలెక్టర్ గారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అందరం కూర్చుని అక్కడ అనుకున్నది ఏమంటే ఆ పక్కన కొంతమంది రైతుల భూములు తీసుకోవాల్సి ఉంది కానీ భూముల ధరలేమో అమాంతం పెరిగిపోయినాయి ఆ మామునూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ధరలు పెరిగినాయి తెలంగాణ అంతర పెరిగిన ధరలు మీకు ఇక తెలియంది కాదు ఏ మారుమూల పల్లెకు పోయినా 15-20 లక్షల రూపాయలకు తక్కువ ఎక్కడ భూమి లేదు మరి ఇంత విలువైన భూమి మరి రైతులు అప్పజెప్పాలంటే వారిని ఒప్పించాలంటే కష్టం కాబట్టి ఆ పక్కకు గవర్నమెంట్ ల్యాండ్ ఇంకా కొంత ఉంది ఆ డైరీ ఫామ్ రూపంలో అవసరమైతే మరి దాన్ని ఏమైనా అదల్ బదల్ చేసి ఆ రైతులను సాటిస్ఫై చేసి చేయాలా అని చెప్పి కొంత ఆలోచన చేసినాం కలెక్టర్ గారికి గౌరవ జిల్లా మంత్రివర్యులకు ఈ పని అప్పజెప్పినాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్ లో కూడా చెప్పినారు సాధ్యమైనంత వేగంగా ఇప్పుడు ఏమైందంటే కేవలం 2-2.5 కిలోమీటర్లు మాత్రమే చేస్తారనివే చిన్న ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినంటే చిన్న ఫ్లైట్ కాదు భవిష్యత్తులో వరంగల్ బాగా పెరుగుతుంది కాబట్టి పెద్ద ఫ్లైట్ అంటే బోయింగ్ 737
747 777 లాంటి ఫ్లైట్లు ల్యాండ్ కావాలి. కావాలంటే రన్వే కూడా పెద్దగా ఉండాలి. మీరు ఇయాలటికి రేపటికి ఆలోచించకండి, భవిష్యత్ పిల్లల కోసం ఆలోచించండి, వరంగల్ కోసం రాబోయే 25 ఏళ్లు ఆలోచించాలి అని చెప్పిను. కాబట్టి 3.9 కిలోమీటర్ల రన్వే ఉండాలని వారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే చెప్పిందో ఆ ప్రకారం తీసుకుంటాం. రైతులను ఒప్పించి గౌరవ జిల్లా మంత్రివర్యులు జిల్లా అధికారులు ఆ ప్రయత్నం చేస్తారు. ఆ టెర్మినల్ బిల్డింగ్ కొద్దిగా షిఫ్ట్ చేయాలి గవర్నమెంట్ ల్యాండ్లకని కోరినాం. అది కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఢిల్లీలో పరిశీలి చేయాలన్నారు. ఈ ఢిల్లీలో ఆ క్లియరెన్స్ వచ్చేస్తే వెంటనే తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వెంటనే ఖర్చులు అవసరమైతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే పెట్టి టేకప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకైతే వాళ్ళు ఇచ్చింది హల్లికి హల్లి, సున్నాకు సున్నా. ఈ కాదు, ఈ కేంద్ర ప్రభుత్వం మీద మాకైతే నమ్మకం లేదు. ప్రపోజల్ పెట్టినాం, పంపినాం, కానీ ఎన్ని ప్రపోజల్లు పెట్టినా వాళ్ళు ఇచ్చింది పూజ్యం, సున్నా. వాళ్ళు ఇస్తారన్న నమ్మకం నాకైతే లేదు. దబ్బన ఇస్తే ఏమైనా ఆశ్చర్యమే తప్ప, నేను ఇస్తే ఆశ్చర్యపోతా తప్ప ఇయ్యకపోతేనే అయితే ఈ కేంద్ర ప్రభుత్వం నేనైతే ఆశ్చర్యపోను. ఎందుకంటే మీకు తెలుసు, ఒక్కటంటే ఒక్క కాలేజీ ఇవ్వలే ఇప్పటివరకు. ఇదే వరంగల్కు కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం, ఒక ఐఏఎం ఇవ్వండి అని అడిగినాం. ఇంతవరకు భారతదేశంలో 7 ఐఏఎంలు ఇస్తే మనకిచ్చింది 0. 16 SSSIT ఇచ్చినారు దేశంలో, మనకిచ్చింది 0. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చినారు, మనకు తెలంగాణకి ఇచ్చింది 0. భారతదేశంలో 86 నవోదయ పాఠశాలలు ఇచ్చింది కొత్తగా, మనకిచ్చింది 0. ఇక చెప్పాలంటే చాలా చాంతాడంత కత్తుంది. ఆ పిఎం మిత్రాలో వీళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా మన పని మనం చేసుకుంటూ టెక్స్టైల్ పార్కును బ్రహ్మాండంగా కలకల్లాడుతూ ఉండే విధంగా చేసే బాధ్యత మాది. వాళ్ళు ఇస్తే దబ్బన థ్యాంక్స్, లేకపోతే నో థ్యాంక్స్. ఇక వాళ్ళు ఇయ్యరని నేను చెప్తున్నా, నువ్వు ఇస్తే ఎంత వస్తుందని నువ్వు అడగబడుతుంది. నేనేం చేయాలి బ్రదర్? దేనికి? దేనికి ఆవేదన? కాదు బ్రదర్, ఒక నిమిషం, ఒక నిమిషం. మీకు ల్యాండ్ పూలింగ్ విషయంలో దయచేసి స్థానిక రైతన్నలకు నా విజ్ఞప్తి. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఒక ఎకరం భూమి విలువ ఈరోజు మామనూరు లాంటి ప్రాంతంలో 2 కోట్లు ఉందనుకోండి, అనుకుందాం, అందాజా చెప్తున్నా నేను. ఏదో మామనూరు అనేది కూడా ఉదాహరణకు చెప్తున్నా. 2 కోట్లు అనుకుంటే ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నాక ఏం చేస్తుంది గవర్నమెంటు? ఏం చేస్తుంది అంటే ప్లాట్లుగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్, ఆటోమేటిక్ కన్వర్షన్ చేసి ప్లాట్లుగా డెవలప్ చేసి ఒక మంచి మోడల్ లేఅవుట్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. మేము హైదరాబాద్లో ఉప్పల్ బగాయత్లో కూడా చేసినాం, కావాలంటే మీరు చూడొచ్చు. ఏం జరుగుతుంది, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేసి ప్లాటింగ్ చేసి మంచి రోడ్లు వేసి డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి మోడల్ లేఅవుట్గా డెవలప్ చేస్తే ఏమవుతుంది? 2 కోట్ల విలువ చేసే ఎకరం ఉన్న భూమి ఏదైతే ఉంటుందో ప్లాటింగ్ చేసిన తర్వాత మనకు 3000 గజాలు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. రోడ్లు ఓను, కామన్ ఫెసిలిటీస్ ఓన్, 3000 గజాలు, 2850 గజాలు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక గజం విలువనే దగ్గర దగ్గర 15-20 వేల రూపాయలు అవుతుంది. అంటే 2 కోట్లున్న ఎకరం దగ్గర దగ్గర 2800 గజాలకే నీకు 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకే ఆస్కారం ఉంటుంది. మేమేమంటున్నాం, మీకు ఆ 2850 గజాల్లో 1400-1400 గజాలు మీకు అప్పచెప్తాం అంటున్నాం. 1400 గజాలు అప్పచెప్తాం అంటున్నాం. 1400 అంటే ఎంత వస్తుంది బ్రదర్? 6 కోట్లు డెవలప్ చేసినాక వాల్యూ ఉంటే నీకు ఇదివరకు 2 కోట్లు వస్తే ఇప్పుడు నీకు 1400 గజాలకి 3 కోట్లు వస్తుంది, 1 కోటి రూపాయలు మునాఫా వస్తుంది. ఇంకోటి ఏమవుతుంది, దబ్బన అనేది అసైన్డ్ భూమి అనుకో, అసైన్డ్ భూమి అమ్మరాదు, కొనరాదు, ఇంకోలకు బదలాయించరాదు. కానీ ఈ కానీ అసైన్డ్ భూమి ఈ విషయంలో ల్యాండ్ పూలింగ్లో మీకు ఇచ్చే పట్టా ఏదైతే ఉంటుందో 600 గజాల పట్టా ఇస్తారు, అసైన్ భూమి కానీ లేదా ఎంక్రోచ్మెంట్ కానీ ఉంటే దానికి కూడా ఇస్తున్నారు. ఇస్తే దాన్ని మీరు బదలాయించవచ్చు, వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు కావాలంటే, నీ పిల్ల బిడ్డ పెళ్లికో లేదా ఇంకో వ్యాపారం పెట్టుకుంటా అంటే పెట్టుబడికో. కాబట్టి దీనివల్ల లాభమే తప్ప నష్టం లేదు. నేను పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ విషయంలో ఎవరికైనా అపోహలు ఉంటే దయచేసి మా కమిషనర్ని కలెక్టర్ని సంప్రదిస్తే అవసరమైతే వారిని ఉప్పల్ బగాయ తీసుకుపోతాం, మెడికల్ 2 గంటలు దూరం కూడా లేదు, తీసుకుపోయి అక్కడ ఏం జరిగిందో అక్కడ రైతులతో కూడా మాట్లాడిస్తాం. లాభమే తప్ప నష్టం లేదు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం పేదవాడి మొహంలో సంతోషం చూడాలనే ప్రభుత్వం తప్ప ఎవరికి అన్యాయం చేసే ప్రభుత్వం కాదు. వారు ఇష్టపూర్వకంగా ఇస్తేనే వాళ్ళకి లాభం కలుగుతుందని వారు విశ్వసిస్తేనే వారిని ఒప్పించుకొనే చేస్తాం తప్ప బలవంతంగా గుంజుకునే ప్రభుత్వం అయితే కాదు. ఆ విషయంలో ఎవరికి అపోహ అవసరం లేదు.
చేసిన ట్వీట్ కి నేను చెప్పిన సరిపోలేదు ఇంకా వాళ్ళకు. రేవంత్ రెడ్డి గారు మీరే టూరిజం ప్లేస్. అరే ఆయన గురించి ఏం మాట్లాడతాం బ్రదర్? ఇప్పుడు ఆయన ఏం చెప్పాలా ఊరికి ఆయన గురించి? వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మరి ఉపాధ్యక్షుడు ఆయన ఎవరో ఇప్పుడు వచ్చిన ఆయన ఆయనకే అత్తపత్త లేదంటే ఈయననేం పట్టించుకుంటాం బ్రదర్ నువ్వు? సార్ సార్ చెప్పండి. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గవర్నర్ వ్యవస్థను అవమానపరుస్తుందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి, దీని మీద అభిప్రాయం? పాత చింతకాయ పచ్చడి అయిపోయింది అది. ఇప్పుడు గిన్ని లేట్ అడుగుతావు బ్రదర్, నువ్వు క్వశ్చన్ ఇట్లాంటి ఎప్పుడు అయిపోయింది? థ్యాంక్ యూ. తర్వాత వాళ్ళు నిన్న చాలా చెప్పారు రైతు డిక్లరేషన్ లో, మంత్రి గారు అవన్నీ చెప్పమంటున్నారు, కానీ వాళ్ళు చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువ చేసిన ప్రభుత్వం, 100 రెట్లు ఎక్కువ చేసిన పార్టీ. ఇక మాకు ఇంతకంటే మా ఆచరణలో చూపెట్టిన పార్టీ కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం. సార్ సార్ ఒక చిన్న కానీ లక్షల ఎకరాలు ఇప్పుడు ఈ వేలాది ఎకరాల సాగు భూమి మనకి వెంచర్ల మారడం ద్వారా రైతులు, కౌలు రైతులు, దాని మీద ఆధారపడిన కుటుంబాలు ఈ వయసులో వాళ్ళు ఏ పని చేయగలుగుతారు? కాదు బ్రదర్, నేను ల్యాండ్ పూలింగ్ నేను చేయకపోతే ప్రైవేట్ గా లేఅవుట్ వస్తుంది, ఆపుతావా? ల్యాండ్ పూలింగ్ చేయడం వల్ల గవర్నమెంట్ కి లాభం అవుతుంది, రైతుకు లాభం అవుతుంది, ప్రైవేట్ వాడు చేసుకుంటే ఒక ప్రైవేట్ వాడికే లాభం అవుతుంది. నీ ఉద్దేశం ఏంది? గవర్నమెంట్ కి లాభం కాకూడదు. గవర్నమెంట్ అంటే నాకు లాభం అవుతుంది వ్యక్తిగతంగా, మీ సిటీకి లాభం అవుతుంది. కూడా బలపడితే ఎవరికి లాభం? వరంగల్ పట్టణానికి లాభం, వరంగల్ ప్రజలకు లాభం. వరంగల్ పట్టణం బాగుపడొద్దా, కూడా బలపడొద్దా? తప్పే ఉంది బ్రదర్, నేను చెప్తాను ప్రైవేట్ వాడు బలపడకుండా కూడా బలపడాలని నేను కోరుతున్నా, తప్పే ఉంది.